అస్సలాము అలైకుమ్ రహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు లెసన్ స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు ఈరోజు లెసన్ అయిన తర్వాత థంబ్నైల్లో ఉన్న క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. ఇంకా నమాజ్ స్టెప్ బై స్టెప్ ఎలా నేర్చుకోవాలో లాస్ట్ లెసన్లో నమాజ్ నేర్చుకుందామని చెప్పాను. హాలిడేస్లో పిల్లలు ఇంట్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఈజీగా ఎలా నేర్చుకోవచ్చో నమాజ్ దాన్ని కూడా రాశాను. అది కూడా ఎలా చేయాలో లెసన్ తర్వాత నేర్చుకుందాం. ఔజు బిల్లాహి మినష్ షైతాని రజీమ్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్. రబ్బి జిద్ని ఇల్మాన్. ఈరోజు లెసన్లో కొత్తగా ఈ గుర్తు, దీన్ని తష్దీద్ అంటారు. ఈ గుర్తుని తష్దీద్ అంటారు. దీన్ని హంజా జబర్ ఆ, హంజా జబర్ ఆ, బా జబర్ బ, అబ్బా, హంజా జేరి, బా జబర్ బా, ఇబ్బా, హంజా పేషు, బా జబర్ బా, ఉబ్బా, అబ్బా. ఇక్కడ కొంచెం నొక్కి చదవాలి ఇలా అబ్బా. హంస పేషు, బా జబర్ బా, ఉబ్బా, హంస జబరా, బాజేర్బి, అబ్బి. మనకి మూడే గుర్తులు, అవి బాగా గుర్తుపెట్టుకుంటే మనం ఎలా ఉన్నా కానీ చదవచ్చు. నేను లాస్ట్ లెసన్లో కూడా చెప్పాను, ఆ ఈ ఓ. జబర్ ఉంటే ఆ, జేర్ ఉంటే ఈ, పేషుంటే ఓ, ఆ ఈ ఓ. వీటినే సాగదీసి నొక్కి పలకడం ఇవే ఉంటాయి తిప్పి తిప్పి, ఇంకెలాంటి గుర్తులు ఉండవు. అబ్బా, ఇబ్బా, ఉబ్బా, హంజా జబరా, బాజేర్బి, అబ్బి, హంజా జేరి, బాజేర్బి, ఇబ్బి, హంజా పేషు, బాజేర్బి, ఉబ్బి, హంజా జబరా, తాజబర్త, అత్త, హంజా జేరి, తాజబర్త, ఇత్త, జేర్ జబర్ ఇ ఆ. అలా హంజా జేరి, తాజబర్త, ఇత్త, హంజా పేషు, తాజబర్త, ఉత్త, హంజా జబరా, తాజేర్తి, అత్తి, ఆ ఇ. హంజా జేరి, తాజేర్తి, ఇత్తి, హంజా పేషు, తాజేర్తి, ఉత్తి, హంజా జేరి, జిమ్ జబర్జా, ఇజ్జా, హంజా జేరి, జిమ్ జేజి, ఇజ్జి, హంజా పేష్ ఈ, జిమ్ పేష్ జు, ఇజ్జు, ఇ ఉ. హంజా పేష్ ఉ, జిమ్ జబర్జా, ఉజ్జా, హంజా పేష్ ఉ, జిమ్ జేజి, ఉజ్జి, ఉ ఇ ఉ ఆ. ముందు చూడగానే గుర్తును గెస్ చేయగలిగితే మనం ఈజీగా చదివేయగలం. హంజా పేష్ ఉ, జీమ్ పేష్ జు, ఉజ్జు, హంజా జబరా, బాదో జబర్ బన్, అబ్బన్. అంటే ఇందాకటిది అబ్బా, ఇది అబ్బన్. నూన్ దో జబర్ ఉంది కాబట్టి అబ్బన్. హంజా జబరా, బాదో జబర్ బన్, అబ్బన్, హంజా జేరి, బాదో జబర్ బన్, ఇబ్బన్, హంజా పేషు, బాదో జబర్ బన్, ఉబ్బన్, హంజా జబరా, బాదో జేర్బిన్, అబ్బిన్, హంజా జబర్ ఇ, బాదో జేర్బిన్, ఇబ్బిన్, హంజా పేష్ ఉ, బాదో జేర్ బిన్, ఉబ్బిన్, బా జబర్ బా, బాదో పేష్ బున్, ఉబ్బున్, ఉబ్బున్. ఇప్పటికీ మూడు వచ్చినాయి, అబ్బా, అబ్బన్, ఉబ్బున్. అబ్బన్, ఇబ్బన్, ఉబ్బన్, హంజా జబరా, బాదో జేర్ బిన్, అబ్బిన్, హంజా జేర్ ఇ, బాదో జేర్ బిన్, ఇబ్బిన్, హంజా పేష్ ఉ, బాదో జేర్ బిన్, ఉబ్బిన్, బా జబర్ బా, బాదో పేష్ బున్, బబ్బున్, బా జేర్ బి, బాదో పేష్ బున్, బిబ్బున్, బా పేష్ పు, బాదో పేష్ బున్, బుబ్బున్,
तजबता, बादो जबर बन तबन, तापेश्तु बादो जेर बिन तुब्बिन, तापेश्तु बादो पेश बुन तुब्बुन, जिम जबर जा बा जबर बा जब्बा जब्बा। ఇలా ఉంటే అన్న కలపాలి, ఇలా ఉంటే దీన్ని నొక్కి పలకాలి బా, ఇది బన్ జబ్బా, జామ్ జీమ్ జేర్జీ బా జబర్ బా జిబ్బా, జీమ్ పేస్ జూ బా జబర్ బా జుబ్బా, జీమ్ జబర్ జా బా జేర్ బి జబ్బి, జీమ్ జేర్జీ బా జేర్ బి జిబ్బి, జీమ్ పేస్ జూ బాజేర్ బి జుబ్బి। ఒకసారి స్టార్టింగ్ నుంచి చదువుదాం। అబ్బ ఇబ్బ ఉబ్బ, అబ్బి ఇబ్బి ఉబ్బి, అత్త ఇత్త ఉత్త, అత్తి ఇత్తి ఉత్తి, ఇజ్జ ఇజ్జి ఇజ్జు, ఉజ్జ ఉజ్జి ఉజ్జు, అబ్బన్ ఇబ్బన్ ఉబ్బన్, అబ్బిన్ ఇబ్బిన్ ఉబ్బిన్, బబ్బున్ బిబ్బున్ బుబ్బున్। ప్రతి లైన్లో మీరు అబ్జర్వ్ చేస్తే మూడే మూడు, ఆ ఈ ఉ ఆ ఈ ఉ, అలా బబ్బున్ బిబ్బున్ బుబ్బున్, తబ్బన్ తుబ్బిన్ తుబ్బున్, జబ్బా జిబ్బా జుబ్బా, జబ్బి జిబ్బి జుబ్బి, మిగతావి నెక్స్ట్ లెసన్లో నేర్చుకుందాం। షబె ఖదర్కి దువా అంటే అందరికీ తెలిసిన ఘనమైన రాత్రి గురించి ఆ రోజు చదివే దువా, లాస్ట్ 10 రోజుల్లో వచ్చే తాకరాత్రిలో చదివే దువా ఇది షబె ఖదర్। ఎక్కువగా ఈ దువా చదవాలి। అల్లాహుమ్మ ఇన్నక అఫువ్వున్ తుహిబ్బుల్ అఫ్వాఫాఫు అన్నీ, అంటే ఓల్లా నీవు క్షమించేవాడవు, క్షమాపణను ఇష్టపడతావు, నీవు నన్ను క్షమించు। హజ్రత్ ఆయిషా రజియల్లాహు తాలా అన్హా దైవప్రవక్త సల్లల్లాహు సల్లం గారిని షబ్బే ఖదర్లో చేసిన దువా గురించి అడిగితే ఆయన ఈ దువా చెప్పారు। ఇన్షాల్లా నెక్స్ట్ లెసన్లో షబే ఖదర్ గురించి తెలుసుకుందాం। సహరి టైం అయిపోతుంది, మనకి 10 నిమిషాల ముందు మెలకు వచ్చింది, అప్పుడు మనం స్నానం చేయాల్సి ఉంటే గుసలు చేయాల్సి ఉండి సహరి చేయవచ్చా అని చాలామందికి డౌట్ ఉంటుంది, అది ఎవరినన్నా అడగాలన్నా సిగ్గుగా అనిపిస్తుంది। అలాంటి వారి కోసం మనం కావాలని చెయ్యం కాబట్టి అది మన ముందు సహర్ టైం అయ్యేలోపు సహర్ చేసేయాలి కాబట్టి ముందు సహర్ చేసిన తర్వాత స్నానం చేయొచ్చు గుసలు, దానిలో ఎలాంటి తప్పు లేదు, కానీ కావాలని ఆ టైం ఉందిలే అప్పుడు లేసి చేయొచ్చులే తర్వాత చేయొచ్చులే అని మాత్రం చేయకూడదు। తప్పనిసరిగా మెలకువ రాకపోతే సహర్ చేసి ఫజర్ లోపల స్నానం చేసేయాలి। సహర్ అవగానే అజాన్కి వినకముందే మనం స్నానం చేసి నమాజ్కి రెడీ అవ్వాలి। లాస్ట్ లెసన్లో చెప్పాను నమాజ్ ఎలా చదవాలో మనం అనుకుంటే 1 వీక్లో నేర్చుకోవచ్చని, అందుకని సింపుల్గా పిల్లలకు కూడా అర్థమయ్యేలా స్టెప్ బై స్టెప్ ఎలా చదవాలో నమాజ్ నేను ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను। నమాజ్ పద్ధతి, ఫస్ట్ ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్, ఇది పాయింట్ వైజ్గా నేను రాశాను। పిల్లలు ఇప్పుడు ఒక క్వశ్చన్కి ఆన్సర్ చదవాలంటే ఎలా పాయింట్ వైజ్గా రాసుకుంటే వాళ్ళకి అర్థమవుద్దో, పాయింట్ పాయింట్ ఎలా రివిజన్ చేస్తే వాళ్ళకి తొందరగా వస్తుందో, అలా ముందు ఇవన్నీ చదవడం నేర్చుకుంటే చూడకుండా తర్వాత నమాజ్ ఎలా సనా చేయాలి, ఎలా రుకు చేయాలి, సజ్దా అవన్నీ తర్వాత తర్వాత తెలుసుకోవచ్చు। ఫస్ట్ స్టెప్ బై స్టెప్ అంతా చదవడం వచ్చేస్తే మనకు ఆటోమేటిక్గా ఒకదాని తర్వాత ఒకటి బాగా గుర్తొస్తుంది, తొందరగా మనం నేర్చుకుంటాం కూడా। ఎంతసేపు పేరెంట్స్ వెనకాల వంగుని లేవడం కాకుండా పిల్లలు కానీ ఎవరైనా నమాజ్ తెలియని వారు కానీ ఇలా స్టెప్ బై స్టెప్ ఈజీగా ఉంటుందని నేను ఇలా పాయింట్ వైజ్ రాశాను।
أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم ఇది ఫస్ట్ పాయింట్ మనం నిలబడగానే సెకండ్ నియత్ అంటే మనం ఏ నమాజ్లో ఎన్ని రకాతులు చదువుతున్నామో అది నియత్ చెప్పాలి ఖచ్చితంగా అది మనం ఏ భాషలో అనుకున్నా పర్లేదు మనకు వచ్చిన భాషలో కానీ నేను ఇక్కడ హిందీలో రాశాను ఫజర్కే ఇది ఫజర్ నమాజ్కి రెండు రకాతులు సున్నత్ నమాజ్కి ఎలా నియత్ కట్టాలో ఇక్కడ రాశాను అంటే ఫస్ట్ ఫజర్ నమాజే చేస్తారు కాబట్టి ఫజర్కే దో రకాత్ రెండు రకాతుల సున్నత్ నమాజ్ పడతీ హూ మై వాస్తే అల్లాహ్కే ముహ్ మేరే కాబే షరీఫ్కే అని అర్థం దీన్ని ఫజర్ నమాజ్కి రెండు రకాతుల సున్నత్ రెండు రకాలు ఫరజ్ ఉంటుంది ఫజర్ నమాజ్లో ఎలాంటి కన్ఫ్యూజ్ లేకుండా స్టెప్ బై స్టెప్ నేను నేర్పిస్తాను ఫజర్లో ఫస్ట్ రెండు సున్నత్ దానికి ఇది నియత్ దాని తర్వాత అల్లాహు అక్బర్ ఇవన్నీ ఒక్కొక్కటిగా పాయింట్ వైజ్ నేర్చుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మనం తడుమోకకుండా ఒకటి దాని తర్వాత ఒకటి గుర్తొస్తుంది పాయింట్స్ సనా దాని తర్వాత సనా ఇవన్నీ ఎలా సనా అంటే ఏంటి రుకు ఏంటి సజ్దా ఏంటి కాదా ఏంటి అవన్నీ తర్వాత ముందు ఇదంతా నేర్చుకున్నాక నమాజ్ రెండు రకాతులు సున్నత్ నమాజ్ ఎలా చదవాలో నేర్చుకున్న తర్వాత అవన్నీ స్టెప్ బై స్టెప్ ప్రాక్టికల్గా చూపిస్తాను తర్వాత సనా సనా సుబహానకల్లాహుమ్మ వబిహమ్దిక వతబారకస్ముక వత ఆలా జద్దుక వలా ఇలాహ వైరుక్ ఇక్కడ కామాస్ పెట్టిన వరకు కూడా చదవచ్చు సుబహానకల్లాహుమ్మ వబిహమ్దిక ఇదో 5 times 10 times అలా రివిజన్ చేసి వతబారకస్ముక ఇలా 5 times 10 times రివిజన్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ వరకు 2 marks క్వశ్చన్ అనుకుంటే ఇక్కడ వరకు స్టెప్ బై స్టెప్ ఈ 4 points నేర్చుకోవాలి 2 marks క్వశ్చన్కి మనం ఎలా ప్రిపేర్ అవుతామో అలా అనమాట ఫస్ట్ ఔజు బిల్లాహి తర్వాత నియత్ తర్వాత అల్లాహ్ అక్బర్ తర్వాత సనా ఇక్కడికి అయిపోద్ది మన ఇంట్రెస్ట్ ఉండి ఏదైనా నేర్చుకోవాలనుకుంటే మనకి ఇంట్రెస్ట్ పెడితే అరగంట చాలా ఎక్కువ మనం క్వశ్చన్ ఆన్సర్ చదవడమైనా ఏదైనా కానీ ఇది కూడా ఒక క్వశ్చన్కి ఆన్సర్ లానే మనం చదువుకుంటే మనకి చాలా ఈజీగా వచ్చేస్తుంది ఇక్కడ వరకు అయిన తర్వాత సనా తర్వాత ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ అని చెప్పి అల్హమ్ద్ సూరా సూరా ఫాతిహా నేను లాస్ట్ లెసన్లో చెప్పాను అరబ్బీలో దాని మీనింగ్ చెప్పాను దానివల్ల కలిగే పుణ్యాలు చెప్పాను అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఇది కూడా స్టెప్ బై స్టెప్ రాశాను ఈజీగా అర్థమవడానికి చదవడానికి కూడా ఇలా ఒక్కలైన 5 times 10 times ఏం రివిజన్ చేస్తే మనకి ఈజీగా వచ్చేస్తుంది అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్ రహ్మానిర్ రహీమ్ మాలికి యౌమిద్దీన్ ఇయాక నాబుదు వ ఇయాక నస్తయీన్ ఇహ్దినస్ సిరాతల్ ముస్తఖీమ్ సిరాతల్లజీన అన్అమ్త అన్ అంతా అలైహిం వైరిల్ మగజూబి అలైహిం వలజాలీన్ ఆమీన్ కూడా నేర్చుకోవాలి మనం ఎప్పుడు ఇది విన్నా ఇది చదివినా ఆమీన్ అనాలి లాస్ట్ లెసన్లో చెప్పాను మనకి ఫరిష్తాలు ఆమీన్ అంటాయి పైనుండని ఆ లెసన్ కూడా చూడండి ఇది 2 marks క్వశ్చన్ అనుకుంటే ఇది 5 marks క్వశ్చన్ దీన్ని ఇలా ఒక్కొక్క లైన్ 5 times రివిజన్ చేశారంటే మీరు ఈ ఒక రోజులో ఇదంతా ఇక్కడ వరకు నేర్చేసుకోవచ్చు నెక్స్ట్ లెసన్లో దీని తర్వాత ఏం చదవాలి ఇలా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం 1 week చాలా ఎక్కువ మీకు నమాజ్ చేసుకోవడానికి ఇంకా 10 days ఉన్నాయి రోజాలు మనం 2 రకాతుల నమాజ్ మనంతటి మనమే చదివితే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో ఏదో సాధించిన ఫీలింగ్ వస్తుంది అందుకని ఈ టైం వేస్ట్ చేసుకోకుండా నమాజ్ నేర్చుకోండి మామూలుగా రోజాలు ఉంటారు రోజాలు ఉన్నామంటే ఉన్నామని కాకుండా మనంతటి మన రోజాలు కబూలైనయా లేదా అని మనకి ఎలా తెలుస్తుంది అని మనకి డౌట్ వస్తుంది అలాంటిది మనకే అర్థమవుద్ది ఎలా అంటే మనం ఒక క్వశ్చన్కి ఎగ్జామ్లో ఆన్సర్ రాసామంటే అది కరెక్ట్గా అన్ని పాయింట్స్ రాసామా లేదా అనేది మనకే అర్థమవుద్ది మనకి రిజల్ట్స్ రావాల్సినంత అవసరం ఉండదు రిజల్ట్స్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఎందుకంటే కొంతమందికి ముందే అర్థమైపోద్ది ఎందుకంటే మనం 10 out of 10 రాసాం కాబట్టి మనం పాస్ అయిపోతాం అది మనకు తెలుసు అదే టెన్షన్గా మనం రాయలేదనుకోండి అప్పుడు మనం టెన్షన్ పడతాం ఎందుకంటే మనం రాయలేదు ఫెయిల్ అయిపోతాం అది కూడా మనకు ముందే తెలిసిపోద్ది
రిజల్ట్ కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా. అలానే ఇది కూడా రోజాలు, రోజాలు మన కబూల్ అయినాయా లేదా అని మనకు ఎలా అర్థమవుద్ది అంటే, మనం నమాజులన్నీ కరెక్ట్గా చదివామంటే మనసుతో చదివామా, ఇంట్రెస్ట్ పెట్టి చదివామా లేదా అని మనకి మనం మార్క్స్ వేసుకుంటే, ఇక్కడ మా పిల్లలు అలానే నేను చెప్పిన టైం టేబుల్ వాళ్ళు రాసుకుని రోజాలు స్టార్టింగ్ నుంచి 30 రోజుల వరకు ఇలానే రాసుకున్నారు. ఇది డేట్, ప్రతి నమాజ్ ఫజర్, జుహర్, అస్సర్, మగరిబ్, ఇషా, తరావి ఇలా ప్రతి నమాజ్ చూడండి. మీరు ఫస్ట్ నమాజ్లో కొంచెం తక్కువ కాన్సన్ట్రేట్ చేసింది, సెకండ్ నమాజ్లో కొంచెం పెరిగింది. ఇలా మనకి మనకే ఇంట్రెస్ట్ పెరుగుద్ది చదవాలని. ఒక్కొక్క దగ్గర మిస్ అవుద్ది, ఒక్కొక్క దగ్గర కాన్సన్ట్రేట్ పెరుగు. అస్సలు లేకుండా ఉండేదానికంటే మనం ఇంట్రెస్ట్గా చదివే కొద్దీ కొంచెం కొంచెం మనకి ఇంట్రెస్ట్ పెరుగుద్ది. నమాజ్ కానీ, తరీకా కానీ, ఇస్లాం మీద కానీ ఈ లీజర్ టైం చాలా యూస్ఫుల్ అవుద్ది పిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ. ఎస్పెషల్లీ పిల్లలకి, వాళ్ళు స్కూల్ స్టార్ట్ అయిందంటే వాళ్ళు ఎంత బిజీ షెడ్యూల్ అంటే పిఎం కూడా ఉండదు, అంత బిజీ షెడ్యూల్ ఉంటుంది. ఇలాంటిది బాగా యూస్ చేసుకుని పిల్లలు నమాజ్ నేర్చుకుని రోజాలు ఉండండి. ఇది ఒక డైరీలా అనమాట. మన గురించి మనకు తెలుసుకోవాలంటే మన డైరీ ఓపెన్ చేస్తే ఎలా తెలుసుకోగలమో అలానే ఇది మన నమాజ్ ఎంతవరకు కరెక్ట్గా చేయగలిగాం అని మనకు మనం రాసుకుంటే మనకే ఒక ఐడియా వస్తుందా, నేను ఈ రోజా నాది కబూల్ అయింది, నేను ఈ రోజాలో తప్పులు చేశాను, ఈ నమాజ్లో తప్పులు చేశాను అని మనకే భయం వస్తుంది. రేపు నేను 100% మార్క్స్ తెచ్చుకోవాలి దీంట్లో అని ఒక ఇంట్రెస్ట్ వస్తుంది మనకి. ఏదో ఉన్నామంటే ఉన్నామంటే ఆ రోజా కానీ ఆ నమాజ్ కానీ ఏది కబూల్ అవ్వదు. మనసుతో సోల్, బాడీ రెండు కలిపి చదివితేనే అది నమాజ్ అయినా రోజా అయినా. నేనేం పెద్ద కోర్సులు చేసి చదివిన దాన్ని కాదు, నాకు నేను నేర్చుకున్నవే నాకు అర్థమైన భాషలో మా పిల్లలకి ఎలా నేర్పిస్తున్నానో అలానే నేను ఇక్కడ రాసి పెట్టాను అన్నీ. నాకు తెలిసింది, నాకు అర్థమైంది నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. తర్వాత తర్వాత వీడియోస్లో చాలా ఇంపార్టెంట్ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే. అలానే ఖురాన్, ఇన్షాల్లా ఖురాన్ కంప్లీట్ అయిన తర్వాత ఉర్దూ కూడా స్టెప్ బై స్టెప్ నేర్చుకుందాం. ఇంట్లో ఉండే ఎలాంటి హజరత్లతో పని లేకుండా, హజరత్లు కొంతమందికి అవైలబుల్ ఉండరు, ఎక్కడో దూరంగా ఉంటారు, మనకు బయటికి వెళ్ళి చదువుకోవాలంటే ఇబ్బంది, పిల్లల్ని బయటికి పంపించాలంటే ఇబ్బంది, పెద్దవాళ్ళకి బయటికి వెళ్ళి చదువుకునే ఇది ఉండదు, ఎప్పుడో పెళ్ళికి ముందు నేర్చుకుని మళ్ళీ మర్చిపోయిన వాళ్ళు ఉంటారు. ఇలా అందరి కోసం నేను ఈ వీడియో చేస్తున్నాను. ఒక్కరైనా ఫాలో అయితే చాలు, నాకు మిలియన్ వ్యూస్ అంత ఆశ అయితే లేదు, ఒక్కరు ఫాలో అయినా చాలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖతమ్ కి దువా. సుబహానల్లాహి బిహమ్దిహి, సుబహానకల్లాహుమ్మ బిహమ్దిక, వాష్హదు అల్లా ఇలాహా ఇల్లా అంతా, వస్తగ్ఫిరుక వతూబిల్లాహి. ఇన్షాల్లా రేపటి లెసన్లో సలాతు తస్బీ నమాజ్ ఎలా చదవాలి, మనం తాకరాత్ రోజు, షబే ఖదర్ రోజు నిద్ర రాకుండా ఎలా ప్లాన్తో మనం ఎన్ని నమాజులు చేయొచ్చు, ఎలా చేయొచ్చు, నైట్ నుంచి మార్నింగ్ వరకు కొంచెం కూడా నిద్రపోకుండా ఎలా ఇంట్రెస్ట్గా చేయొచ్చు అనేది నేను ప్లాన్తో మీకు నెక్స్ట్ వీడియోతో షేర్ చేసుకుంటాను. మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అల్లా హాఫీజ్.